హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోర్ ఫ్యాక్ట్స్. సాధారణంగా మన దగ్గర ఉన్న డబ్బు, బంగారం, ఇతర పత్రాలు సురక్షితంగా ఉండాలని వాటిని బ్యాంకుల్లో దాచిపెడుతూ ఉంటాం. మన ఇంట్లో దొంగల పడ్డా, ఏదైనా అనుకుని సంఘటన జరిగినా అవి సేఫ్గా ఉండాలని మనం ఆలోచిస్తాం. అయితే అలాంటి బ్యాంకు పేరుతోనే జనాల నుంచి వసూళ్ల పర్వం చేపట్టారు కొందరు దుండగులు. ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతోనే ఒక నకిలీ బ్యాంకును తెరిచి ప్రజల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకోవడం ప్రారంభించారు. అయితే కొందరికి అనుమానం వచ్చి ఎస్బీఐ ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి తనిఖీలు చేపట్టి అది నిజమైన ఎస్బీఐ బ్యాంక్ కాదని తేల్చారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఛత్తీస్గఢ్ లో ఈ భారీ ఘరానా మోసం బయటకొచ్చింది. శక్తి జిల్లాలో కొందరు కేటుగాళ్లు ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ ను తెరిచారు. ముల్టా రౌదా పోలీస్ స్టేషన్ పరిధిలోని చంపోరా గ్రామంలో సెప్టెంబర్ 18వ తేదీన ఎస్బీఐ కొత్త బ్రాంచ్ ను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ షాప్ ను అద్దెకు తీసుకుని అందులో ప్రారంభించారు. కంప్యూటర్లు, ఫర్నిచర్, ఇతర బ్యాంకింగ్ సామాగ్రితో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ నకిలీ బ్యాంకును మొదలుపెట్టి అందులో స్థానికుల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ సేకరించడం ప్రారంభించారు. వేరే ఎస్బీఐ బ్రాంచ్ లో ఉండే మాదిరిగా ఎస్బీఐ లోగోతో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇందులోకి వెళ్తే సాధారణ బ్యాంక్ లాగానే సెటప్ ఉంటుంది. అయితే బ్యాంక్ లావాదేవీలతో పాటు వీరు ప్రధానంగా నకిలీ రిక్రూట్మెంట్ పై దృష్టి పెట్టారు. నిరుద్యోగుల వద్ద నుంచి బ్యాంక్ జాబ్స్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశారు. వారికి ఇదే బ్రాంచ్ లో ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అయితే ఆ నకిలీ బ్యాంక్ గురించి అనుమానం వచ్చిన స్థానికులు కోర్బా పట్టణంలోని ఎస్బీఐ రీజనల్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్బీఐ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఆ బ్రాంచ్ లో తనిఖీలు నిర్వహించగా అది నకిలీదని తేలింది. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. ఈ బ్యాంకుల్లో మొత్తం 5 పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. ఆ బ్రాంచ్ మేనేజర్ గా చెప్పుకునే వ్యక్తి ఇంటర్వ్యూలు పెట్టి మిగిలిన వారికి ఉద్యోగాలిచ్చారు. అయితే వారికి కూడా అది నకిలీ బ్రాంచ్ అని తెలియదని పోలీసుల విచారణలో తేలినట్లుగా సమాచారం. ఆ తర్వాత ఈ నకిలీ ఎస్బీఐ బ్యాంక్ లో కంప్యూటర్లు, ఇతర సామాగ్రి, పేపర్లు సహా అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నకిలీ బ్రాంచ్ కారణంగా ఎవరైనా మోసపోయారా? అసలు ఎంతమంది ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు, ఎంత డబ్బు పోగేశారు, ఇతర లావాదేవీలేమైనా జరిగాయా అనే వివరాలను పోలీసులు బ్యాంక్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని ఆ గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిజంగా వీళ్ళెవరో కానీ మామూలు కాదు. ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్యాంకునే ఓపెన్ చేసేశారు. ఇలానే 2020లో కడలూరు జిల్లా పండ్రుతిలో నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నడుపుతున్నట్లుగా 3 వ్యక్తులను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్బీఐ మాజీ ఉద్యోగి కుమారుడైన కమల్ బాబు కంప్యూటర్లు, లాకర్లు, పోర్చరీ డాక్యుమెంట్లతో మోసపూరిత శాఖను ఏర్పాటు చేశారు. లాక్డౌన్ సమయంలో ఈ బ్రాంచ్ పనిచేసింది. కానీ ఒక ఎస్బీఐ కస్టమర్ ఇప్పటికే పట్టణంలో ఉన్న ఒక బ్రాంచ్ మేనేజర్ ను దీని గురించి ఆరా తీయటంతో ఈ విషయం అప్పుడు బయటపడింది. ఈ విధంగా కేటుగాళ్లు డబ్బును లూటీ చేయడానికి సర్వత్రా ప్రయత్నిస్తున్నారు. అయితే మన డబ్బు సెక్యూరిటీ కోసం మనం బ్యాంక్ లో వేసేటప్పుడు బ్యాంక్ ని కూడా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి యూస్ఫుల్ టు యూ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.